బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్య ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. ఫస్ట్ డే బతుకమ్మ 23rd రోజు ఎవరెస్ట్ ర్యాంచ్ మెకినీలో చేసుకుంటున్నాము, అది పెద్దగా చేస్తున్నాము. అందరూ వచ్చి పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. అక్కడ చాలా ప్రైజెస్ ఉంటాయి, అందరూ ఆడపడుచులు మంచి బతుకమ్మ చేసుకొని రండి. బతుకమ్మ ప్రైజెస్ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సారీస్ అన్నీ ఉంటాయి. అండ్ అది ఓపెన్ ఎయిర్లో చేస్తున్నాము. ఇట్స్ అన్ అవుట్డోర్ ఈవెంట్, అందరూ రండి కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడు చూయాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. ఏరియా తెలంగాణ తరఫున జరుపుకోబోయే 2017 బతుకమ్మ అండి. ప్రతి సంవత్సరం జరుపుకునే, ఘనంగా జరుపుకునే బతుకమ్మలో ఇది ఏంటంటే ఎంగిలిపూ బతుకమ్మను ఫస్ట్ నవరాత్రుల రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు చేస్తున్నామండి, ఇక్కడ గాంధీ పార్క్లో చేస్తున్నాం మేము. చాలామంది వచ్చారు, ఒక 300-400 నుంచి జనాలు వచ్చిండ్రు, పిల్లలు పెద్దలు చాలామంది వచ్చిండ్రు. బతుకమ్మలు అయితే ఊహించని లేని విధంగా బతుకమ్మలు తీసుకొని రకరకాల పూలతో ఎంత కలర్ఫుల్గా పూలు తీసుకొచ్చారు, బతుకమ్మలు తీసుకొచ్చారో చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇది ఫస్ట్ రోజు బతుకమ్మ అండి. నెక్స్ట్ ఏంటంటే 23rd రోజు మేము ఎవరెస్ట్ ర్యాంచ్లో చేస్తున్నామండి, డాటా తరఫున. అది కూడా ఓపెన్ ఎయిర్లో. మన ఇండియాలో ఉన్నప్పుడు చిన్నతనంలో ఎప్పుడో మనం ఊరు బయట ఆడుకున్నట్టుగా ఉంటుంది. ఎవరైతే ఇండియాని మిస్ అవుతున్నామో, రియల్ బతుకమ్మని మనం ఎలా ఆడుకుంటామో, ఎలా చూడాలనుకుంటామో అనుకునే వాళ్ళు తప్పకుండా డలాస్లో ఉన్నవాళ్ళు, డలాస్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళందరూ కలిసి 23rd రోజు ర్యాంచ్లో జరిగే, ఎవరెస్ట్ ర్యాంచ్లో జరిగే బతుకమ్మని ఘనంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్య ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. ఈరోజు మనం ఇంగిలి పూల బతుకమ్మ అర్వింగ్లో చేసుకుంటున్నాము, గాంధీ పార్క్లో. ఇక్కడ మొదటి బతుకమ్మ ఇది. ఈరోజు అమావాస్య రోజు మొదటి బతుకమ్మ చేసుకుంటాము, మొదటి నవరాత్రి నుంచి మొదటి రోజు. ఇక్కడ సుమారు 300-400 మంది ఇక్కడ జమ కూడారు బతుకమ్మ ఆడడానికి. చాలామంది బతుకమ్మలు తీసుకొచ్చారు, చాలా బాగా సెలబ్రేషన్ అవుతుంది. కిడ్స్ కూడా చాలా బాగా వచ్చారు ఇక్కడ. సెప్టెంబర్ 23rd రోజున మెయిన్ ఈవెంట్ ఉంది. సెప్టెంబర్ 23rd ఎవరెస్ట్ ర్యాంచ్ మెకినీ టెక్సస్లో ఉంది. ఆ ఈవెంట్ కోసం అని చెప్పేసి మేము చాలా వర్క్షాప్స్ క్రియేట్ చేసాము. డ్యాన్సెస్ ప్రతి రోజున ప్రతి సిటీలో, ప్లేనో, అర్వింగ్, ఫ్రిస్కో అన్ని ఏరియాస్లలో డ్యాన్సెస్ కూడా పెడుతున్నాము. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కిడ్స్తో సహా. సో ఇక్కడ టీనేజర్స్ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి 23rd రోజున. సో మీరందరూ డాలస్, మీరందరూ తప్పకుండా వచ్చేసి సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇదే మా ఆహ్వానం డాటా నుంచి.